హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. నాకు విజయ్, దిస్ ఇస్ నాట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ గోళ ఇది విన్నప్పుడు, చిరంజీవి గారు మాట్లాడక ముందు నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మీరు ఇటువంటి గోళ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి సంతోషాన్నే నేను పొందుతున్నాను. ఫస్ట్ చెప్పుకోవాల్సి వస్తే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. నాకు డైరెక్టర్ చాలా కావాల్సినోడు మాత్రమైన సినిమా తీసిచ్చాడని నమ్ముతున్నాను నేను. ఆయన చాలా చాలా మట్టుకు ఆయనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చూడగలిగిన ఒక ఆయన కళ్ళు ఉన్నాయి. ఆయన దాన్ని బట్టి ఆ సినిమాని డైరెక్ట్ చేశారు ఆయన. దీని తర్వాత కూడా నాకు ఇంకో సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. ఒక డైరెక్టర్ని ఒక సంస్థలో మూడు సినిమాలు చేయడానికి నేను ఆయన్ని ఎన్నుకున్నానంటే నాకున్న ఈ అనుభవంలో మీరు అర్థం చేసుకోండి అతను ఎటువంటి డైరెక్టరు. తర్వాత విజయ దేవరకొండ మీకు ఇవాళ మూడు సినిమాలు నాలుగు సినిమాలుగా కనపడుతున్నాడేమో, నాకు అతని లైఫ్ స్పాన్లో ఒక 100 సినిమాలు కనపడుతున్నాడు. ఎందుకంటే అతని వెర్సటాలిటీ అదేంటో మేము దగ్గర నుంచి చూసాం. అతను మామూలు నటుడు కాదు, అతనికి చాలా స్పాన్ ఉన్న నటుడు. త్వరలో అగ్రశ్రేణిలో నుంచో పోయే హీరో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తర్వాత ఈ పాప కోసం స్పెషల్గా చెప్పాలి, సినిమా 3 నెలలు ఆపేశామండి ఈ పాప కోసం. ఆవిడ వచ్చి దీంట్లో చేరడానికి, ఈ క్యారెక్టర్లో ఆమె కనపడి డైరెక్టర్ ఈవిడే కావాలని కూర్చుంటే, ఆవిడ రావడానికి 3 మాసాలు లేట్ అయితే 3 మాసాలు మేమందరం అస్త్రాలు కింద పెట్టేసేసి ఆవిడ కోసం వెయిట్ చేసాం. అటువంటి ఇంపార్టెన్స్ అంటే మామూలుగా క్యారెక్టర్ని మామూలుగా చేయలే అమ్మాయి చించేసింది సినిమాలో. అందువల్ల అంటే విజయ్ దేవరకొండతో పోటీ పడి నటించడం అంటే మామూలు కాదు. విజయ్ దేవరకొండకి ఆగగలిగింది ఆ అమ్మాయి. తర్వాత నేను